राजा आनंद सिनेमा तो ఒక్కసారిగా యంగ్ హీరోగా టాప్ లిస్ట్ లోకి చేరిపోయాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన చాలా సినిమాల్లో నటించారు. కానీ కథల ఎంపికలో ఆయన చేసిన పొరపాట్ల వల్ల వరుస పరాజయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రిస్టియన్ మిషనరీ తో కలిసి పనిచేస్తూ సినిమా రంగానికి దూరంగా ఉన్నాడు. ఇక తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మహేష్ తో కలిసి అర్జున్ పవన్ తో బంగారం సినిమాలో నటించగా వారితో ఉన్న అనుబంధం గురించి చెప్పారు. మహేష్ బాబు చాలా మంచి వ్యక్తి. ఆయన తన పని తప్ప వేరే వారి జోలికి వెళ్ళడు. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు. ఇక పరాజయాలు ఎదురైనా మొత్తం తన మీదే వేసుకుంటాడు. ఒకవైపు కుటుంబాన్ని మరోవైపు సినిమాలను బ్యాలెన్సింగ్ గా చేసుకుంటాడు. చాలా గొప్ప వ్యక్తి, గొప్ప నటుడు అని కూడా చెప్పారు. ఇక పవన్ తో కలిసి నేను బంగారంలో నటించాను. ఆయన చాలా అమాయకుడు, చాలా మేధావి. తనకు ఎవరైనా నచ్చితే ఎంత దూరమైనా వెళ్తాడు, నచ్చకపోతే వారిని దగ్గరకు కూడా రానివ్వడు. ఆయనపై గత ఎన్నికల ప్రచారం చాలా తప్పుగా అర్థం చేసుకుని కొన్ని వ్యాఖ్యలు చేశాను, కానీ అది తప్పు అని ఆ తర్వాత తెలుసుకుని బాధపడ్డాను అని చెప్పాడు రాజా. మరి ఇలా తనలో తానే బాధపడకుండా డైరెక్ట్ గా పవన్ ని కలిసి క్షమాపణ కోరితే పవన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సిందే.